అవలోకనం అంటే సీత యొక్క లోతు. మామూలుగా సీత పాత్రను చూడంగానే మనకు ఎంతో బాధ అని కలుగ చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం పేరు కూడా పెట్టుకోం, అంత భయం సీతకు వచ్చినటువంటి కష్టాలన్నీ మనకు వచ్చేస్తాయని. అట్లే ఉండదు, సీతను తాను తానుగా ఆవిష్కరించుకోవటానికి వేణుని ఎంచుకున్నదేమో. అంటే తను తాను ఆల్రెడీ ఆవిష్కరించుకుంది రామాయణం ద్వారా, కానీ ఆమె యొక్క చరిత, ఆమె అవనిజ అయోనిజ, ఆ తల్లి యొక్క వైభవాన్ని ఎట్లా చూపించాలో నా దగ్గర అనేక మార్లు మంచి గోష్ఠి చేస్తూ ఉండేవాడు. నా మాటలు అతనికి ఇష్టం, అతనికి నచ్చుతాయి. ఐఎమ్ సో ప్రాక్టికల్. దాన్ని తనకు కూడా చెప్పగా తను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాడు. సీతను గురించి సినిమా చేయడంకి నీకు చాలా ధైర్యం కావాలయ్యా, ఆ ధైర్యం కూడా అమ్మాయి అయ్యి ఉంటుంది, అందుకనే నీ చేత చేయించింది. అసలు సినిమా ఎవరి గురించి తీయాలయ్యా? సీతారాముల గురించే తీయాలి, ఇంకెవరి గురించి తీస్తాం? అంతకంటే గొప్పదైనటువంటి కావ్యము, రసామృత పానం ఇంకొకటి లేదు. ఆ కావ్యాన్ని గురించి, అందులో ఉన్న సీత పాత్రని గురించి పట్టుకోవాలి అని అంటే చాలా చాలా కష్టం. అది మాటలకు అందేది కాదు, లోపల ఎంతో నిగూఢమైనటువంటి డెప్త్. అంతేకాకుండా తేలిక పదాలతోనే అది అన్వయం అవుతుంది, పాండిత్యంతో అన్వయం కాదు. చాలా తేలికైనటువంటి మాటలు ఉండాలి, అంతే లోతైనటువంటి అనుభూతి ఎక్స్ప్రెషన్ ఉండాలి దాంట్లో. మధుశాలిని ఇలా కూడా ఉంటుందా అనిపించేటట్టుగా ఉంది. నిజంగా చాలా, ఇందాక యాంకర్ చెప్పినట్టు ఈ మధ్యకాలంలో రామరాజ్యం చూస్తే బాపు గారు, ఏమే పేరేంటి, నయనతార, నయనతార తప్ప ఇంకెవరు ఉండరేమో సీత అన్నట్టుగా ఉంటే, మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్టర్ ఈ అమ్మాయిని అంత అందంగా మళ్ళీ చూపించాడు, మళ్ళీ ఒక కొత్త సీతను చూపించాడు. అండ్ చాలా బాగా తీశారు షార్ట్స్ ఈ రోజుల్లో, ఇలా తీసి చేసినట్టు విశ్వనాథ్ గారు చెప్పినట్టు నిజంగా ఇది యాడ్ ఫిలిం అయ్యి ఉంటే ఇంకా బాగుండే, డబ్బులు కూడా వచ్చేయేమో చాలా, ఏ సినిమా కంటే కూడా అది బెటర్గా ఉండేదేమో రెవెన్యూ కమర్షియల్గా. బట్ ఏదేమైనా ఏదో ఒక ఉద్దేశంతో మీరు ఈ సినిమా తీసుంటారు కాబట్టి సక్సెస్ఫుల్గా కావాలి. సీతావలోకనం ప్రాజెక్ట్ వల్ల మళ్ళీ మీ ఇద్దరం కలుసుకోగలిగాం. సో ఏమన్నారంటే ఒకసారి ఇట్లాగా మనం ఇట్లా చేస్తున్నాము దీనికి ఇట్లా అంటే సరే కథ చెప్పమని చెప్పి అడిగాము. సో ఎవ్రీథింగ్ నాకు నచ్చి విడనలేదు. సీతావలోకనం వేణుగారు ఫస్ట్ నా దగ్గరకు ఒక బ్యాలే చేద్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చారు. అది ఎందుకో డిలే అవుతూ వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఆయన ఒక ఫిల్మ్ అని అన్నారో నేను ఆయన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో చూశాను. మీరు నన్ను సీతలా ఊహించుకోగలిగారా? ఎందుకంటే కూచిపూడి డాన్సర్ని కాబట్టి బ్యాలే చేయగలను అన్న నమ్మకం నాకుంది, కానీ ఇలాంటి ఒక పాత్ర నేను చేయడం అనేది నాకే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఆ నమ్మకాన్ని ఆయన నన్ను నమ్మి నాకు ఇది ఆఫర్ చేసినందుకు వేణుగారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే ఒక ప్రిన్సెస్ లాగా ఉన్నాను నేను. షూట్ చేసిన టూ త్రీ డేస్ మేము ఎన్నాళ్ళైతే షూట్ చేసామో, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అలంకారం అనుకోండి, లేకపోతే నేను వేసుకున్న జ్యువెలరీ కూడా గోల్డ్ జ్యువెలరీ, అండ్ మొత్తం అంతా టాప్ టు బాటమ్ మొత్తం అలా నేను దగ్గరపై సెట్స్కి వచ్చేటప్పటికి అందరూ చాలా విచిత్రంగా చూశారు, ఎందుకంటే ఈ అమ్మాయి మధుశాలినేనా అని చాలామంది డౌట్తో చూశారు. నాకు అప్పుడు అనిపించింది ఆహా ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు అని. అండ్ నన్ను అంత అందంగా చూపించిన విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది ఎంటైర్ టీమ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే దీనిలో చెప్పిన నేను డైలాగ్స్ చాలా గ్రాంధికం ఉన్న అంటే గ్రాంధికం తెలుగు డైలాగ్స్, అవి నాకు ఇబ్బందిగానే అనిపించాయి ఎందుకంటే మనం జనరల్ లాంగ్వేజ్లో యూస్ చేయం కాబట్టి. అండ్ హరినాథ్ గారు ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు స్క్రిప్ట్ విషయంలో, మ్యూజిక్ని అందించినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ మాళవిక బ్యూటిఫుల్ వాయిస్, ఐ డోంట్ నీడ్ టు సే మచ్ అబౌట్ యూ, బట్ థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఒక 50 కిలోల బంగారు జింక మీద ఏంటి మమకారం? ఎందుకు అడుగుతుంది అమ్మాయి తెలీదా? అది కాక బంగారు జింక అంటే అది స్కల్ప్చర్ లాగా ఉండాలి కానీ స్కిన్ కలర్లో లేదు. ఆ బంగారు జింక ఎందుకు కదలాడుతుంది అన్న విషయం సీతకు తెలీదా? తర్వాత ఆత్మలింగాన్ని భూమి మీద పెడితే పెక్కిలించలేని రావణుడు భూమిని చీల్చి సీతను తీసుకెళ్లేంత అది రావణుడికి ఎలా వచ్చింది?
అట్లా ఇన్నర్గా సీత మనసులో అసలు ఏముంది అనేదానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ అండి. యాక్చువల్లీ దీనికి అసలు బ్యాలే అనుకున్నాం, కూచిపూడి బ్యాలే అనుకున్నామండి దీనికి. తర్వాత దాని గురించి మధుశాలిని గారిని కలవడానికి వెళ్ళాం. మధుశాలిని నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ తను, అది కాక తన మంచి కూచిపూడి డాన్సర్ మధు. తర్వాత అడిగాను, ఫిల్మ్ అడిగాను, నాకు ఇప్పుడు డేట్స్ లేవు, నేను కథ వినాలి అంది ఫస్ట్. తర్వాత కథ వినిన తర్వాత అనుకున్నాం, సెట్స్ మీదకి వెళ్ళాం. దానికి ముందు అసలు ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నేను భయపడుతూనే వెళ్ళా, ఏం అసలు ఇట్లాంటి వాటికైనా ఎట్లా, ఇదైనా కమర్షియల్ సినిమా కాదు. అదిగాక మధుశాలిని అంటే ఇట్లాంటి క్యారెక్టర్లో ఏంటి, అసలు ఏం చూపిస్తాడు, దీనివల్ల నాకు డబ్బులు ఎట్లా వస్తుంది, ఏ థియేటర్లో ఏంటి ఆయన అనుకుంటారేమనుకున్నట్టుగా వెళ్ళాను. ఆయన కథ విన్నారు, కథ విన్న తర్వాత బడ్జెట్ ఎంత అవుతుంది అన్న లిమిటేషన్ కూడా పెట్టలేదు, దగ్గరుండి చూసుకున్నారు ఆయన సింగిల్ డైలాగ్తో సహా. తర్వాత దీనికి ఎండింగ్ వాయిస్ ఓవర్లో అమ్మ జ్యోతిర్మయ్య గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఆ భావన మొత్తం వారిదే సినిమా ఎండింగ్లో. ఆన్సూన్ మనమంతా సినిమా చూద్దామండి. తర్వాత ఈ ఎంటైర్ ప్రాజెక్ట్కి మన డిఓపి గారు, విసు గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ, ఇది యాక్చువల్లీ నిజంగానే అందరూ కలిపి చేసిందే, ఒక్కళ్ళది కాదు ఇది. ఈవెన్ మార్నింగ్ లొకేషన్కి వస్తే 5:00 ఎర్లీ మార్నింగ్ 3 వరకు అదే గెటప్లో ఉండింది మా సీత. వచ్చినప్పుడు లిరిక్స్ ఏం లేదు, ఆయన ఒక నోవెల్ రాశారు, ఒక నోవెల్ రాశారు, ఒక కథ రాశారు సీతావలోకనం అని చెప్పేసి. దాంట్లో పదాలని చేసి లిరిక్ కింద మార్చి పాట కింద అది కూడా క్లాసికల్గా చేయమని చెప్పారు. సో అంటే లిరిక్స్లో అంటే జనరల్లీ మనకి లిరిక్స్ అంటే ఒక మీటర్, ఒక టెంపో, అది అన్నీ మెయింటైన్ చేయాలి. సో ఆ టైంలో సుభాష్ నారాయణ్ అని చెప్పేసి నా అసిస్టెంట్ కంపోజర్ అండ్ లిరిక్సిస్ట్, ఆయన హెల్ప్ చేశారు. ఆయన పదాలన్నీ విభజించి నేను అనుకున్న ఒక రాగం బేస్ మీద ఆయన అన్ని ప్రతి ఒక్కటి ఆయన టైం తీసుకొని దానికి కరెక్ట్గా వర్కౌట్ చేశారు అది. అండ్ అదే రోజు మాల్విక గారు ఫోన్ చేయగానే వచ్చి పాట కూడా పాడేశారు. సో ఇదన్నీ అంటే వేణుగారికి అన్నీ అనుకూలంగా జరిగాయి.